నా ఇంటి పేరు నేను ఎప్పుడు వాడను. ఎప్పుడూ వదిలేసుకున్నాను నాగపేరం అన్నది. ఎందుకంటే మనకి మన ప్రాంతాల్లో ఒక సాంప్రదాయం ఉన్నది, ఈ కులం ఇలాంటివన్నీ పోవటంలో భాగంగా ఇంటి పేరును కూడా వదిలేయడం అని చెప్పి అన్నది సాంప్రదాయమైంది. ఆ కారణంగా ఎక్కడ నా ఇంటి పేరు వాడను నేను. అది నేను మీ పేరు అనుకున్నాను సార్, లేదా ఇంటి పేరు తెలియదు, సో సారీ నిజంగాను. అందుకే పాస్పోర్ట్ లో అక్కడ సర్నేమ్ అంటే ఏం పెట్టాలో తెలియదు, ఏదో పెడతాను నారాయణ అని పెట్టేస్తానంటే. సార్ చాలా ఏళ్ళుగా మీతో ఒక మంచి కాన్వర్సేషన్ చేయాలని వెయిట్ చేసే వాళ్ళలో నేను ఒకదాన్ని. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. గ్రేట్ ఆపర్చునిటీ సార్. దగ్గర దగ్గర మీది 1980 బ్యాచ్ కదా సార్? 80 అప్పట్లో యూపీఎస్సీ 5th ర్యాంక్ వచ్చిందా సార్ మీకు? 4th వచ్చింది. ఓ మై గాడ్. నిజంగా సార్ ఇప్పుడున్న యూపీఎస్సీ కాంపిటీషను అంటే 80లో ఎంత కాంపిటీషన్ ఉండేదంటారా సార్? అప్పుడు ఎలా ఉండేదంటారు? అంటే మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు అంటే మోజు ఎక్కువ. ఒక రకంగా వెనకబాటుతనానికి ఆ సమాజంలో ఉన్న ఫ్యూడల్ తత్వానికి నిదర్శనం అధికారం అంటే మోజు. ఈ గ్లామర్ ఎక్కువ ఉండటం చేత మన దేశంలో తొలి నుంచి కూడా ఈ సివిల్ సర్వీస్ పరీక్షలు అంటే మోజు చాలా ఎక్కువ. అందులో ఐఏఎస్ లాంటి పరీక్షలు అంటే చాలా అద్భుతంగా ఊహించుకుని రకరకాల కళలు కానీ రకరకాల కథలు చెప్పుకొని మరి ఐఏఎస్ కలటం అసాధ్యం అనుకునేటువంటి పరిస్థితి ఉండేది. కొన్ని రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వెళ్ళేవాడు, దక్షిణాదిన తమిళనాడు నుంచి బాగా ఎక్కువ మంది వెళ్ళేవారు, ఆనాడు మెడ్రాస్ రాష్ట్రం అనేవాళ్ళు, అలాగే ఢిల్లీ నుంచి ఎక్కువ వెళ్ళేవాళ్ళు. ప్రధానంగా ఈ రెండు, ఢిల్లీ నగరము, తమిళనాడు. ఆ తర్వాత కొద్దిగా బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి. ఎందుకంటే ఫ్యూడల్ తత్వం ఎక్కడుంటే అక్కడ అధికారం అంటే మోజు ఎక్కువ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి బహుశా నేను వెళ్ళినప్పుడు అంతకుముందు మన సమర్థులు మంచివాళ్ళు వెళ్ళారు, కానీ చాలా చాలా అరుదుగా వెళ్ళేవాళ్ళు. నేను వచ్చిన దగ్గర నుంచి ఒక ఒరవడి ప్రారంభమైంది, అది బాగా ప్రజల్లో ప్రచారమయ్యి పెద్ద ఎత్తున పోటీకి. కానీ పోటీ ఆనాడు కూడా ఉండేది, పోటీ ఉండేది, అప్పుడు ఉండేది, ఇప్పుడు ఉండదు. కాబట్టి సంఖ్య ఇప్పుడు అంకెలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు. ఎందుకంటే ఎక్కువ మంది కాలేజీల్లో గ్రాడ్యుయేట్లు అవుతున్నారు కాబట్టి గడ్డేద్దామని పరీక్షకు వెళ్ళే వాళ్ళు కొందరు ఉంటారు, గట్టిగా చేద్దామని కొందరు ఉంటారు, మనసు పెట్టి దేశంలో మార్పు కోసం ప్రయత్నించేది మరికొందరు ఉంటారు. మన దేశంలో పోటీ ఉన్నమాట వాస్తవమే. అంచేతే సివిల్ సర్వీసెస్లో నియామకం సమస్య కాదు, ఉన్నంతలో యూపీఎస్సీ పక్షపాతాలకి తావు లేకుండా, అవినీతి లేకుండా, మరి ఇంకే రకమైనటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ఎంపిక చేస్తున్నారు. ఎంపికలో కొన్ని సందర్భాల్లో పొరపాట్లు ధరలు వచ్చేది, మానవ సహజం. కానీ ఎంపికలో అక్కడ అవినీతి అన్యాయం ఉందని ఎవరు అనలేరు, అది అబద్ధమవుతుంది. ఒక రాజ్యాంగ సంస్థగా తన పని తాను చేస్తుంది. కానీ సమస్య ఏంటంటే ఒకసారి చేరిన తర్వాత, మరి చేరినప్పుడు యువత అంతా కూడా ఆదర్శంతో వచ్చిన వాళ్ళేగా, మరి ఎంతో కొంత ప్రతిభ లేకపోతే ఇన్ని లక్షల మందిలో రాణించరు కదా. కష్టపడే తత్వం లేకపోయినట్టయితే, క్రమశిక్షణ లేకపోతే పోటీలు నగ్గలేరు కదా. ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళ నుంచి ఈ సమాజం అవసరమనే పొందటంలా 90 మంది వాళ్ళ ప్రభావాన్ని చూపెట్టలేకపోతున్నారు. చాలా అరుదుగా 5-10 మంది మాత్రమే అవును సమాజానికి వీళ్ళ వల్ల స్పష్టంగా ఈ మంచి జరిగింది అని చెప్పగలుగుతున్నాం. మిగతా వాళ్ళంతా కాలక్రమేణా ఈ ప్రవాహంలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నారు, వరవడిలో పోతున్నారు. అంచేత ఎలా వీళ్ళ నుంచి మంచిని పొందాలి అంటే పరిపాలనా వ్యవస్థను ఎట్లా సంస్కరించాలని మన ఆలోచన పెట్టకపోతే, ఎన్ని పోటీ పరీక్షలు పెట్టినా ఈ పరీక్షలు పోటీ చేసే వాళ్ళ కోసం కాదు, ఐఏఎస్ ఐఏఎస్ అధికారుల కోసం. అయితే ఐఏఎస్ ఎందుకు? సమాజం కోసం కావాలి. ప్రభుత్వ ఉద్యోగం ఆ వ్యక్తి కుటుంబం కోసమైతే ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు? సమాజానికి ప్రజల డబ్బులతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించి భవిష్యత్తును బాగు చేయడం కోసం కావాలి. అది మర్చిపోయాను. మన దేశంలో అత్యున్నత స్థాయి పదవి నుంచి సామాన్యమైన పదవి దాకా ప్రభుత్వంలో పదవి ఉంటే ఎన్నికైన వాళ్ళు కానీ ఎంపికైన వాళ్ళు కానీ అది నా కోసం నా కుటుంబం కోసం అనుకుంటున్నాం, కానీ ఇది సమాజంలో ప్రజల డబ్బుతో ప్రజలిచ్చిన అధికారంతో ప్రజల జీవితాలను మార్చే మహత్తర అవకాశం ఉన్న విషయాన్ని మర్చిపోయినాం. అందుకనే నాకు పెద్ద పోటీ పరీక్షల్లో ర్యాంకులు వచ్చినాయి బాగా నెగ్గారు అంటే నాకు పెద్ద గొప్ప అనిపించదు, అది చాలా స్వల్పమైన విషయం. మన దేశం ఇంకా ఫ్యూడల్ తత్వం ఉంది కాబట్టి, అధికారాన్ని వ్యక్తిగతంగా భావిస్తున్నారు కాబట్టి. మీరు కూడా ఈ మాట అన్నారు, ఈ పోటీలో ఇంత గొప్ప ర్యాంకు ఇది చాలా అంటే మనందరి మనస్తత్వం ఏంటంటే తెలియకుండానే చాలా గొప్ప అనిపిస్తుంది. నా దృష్టిలో అది గొప్ప కాదు. ఏం చేసావు? నీ వల్ల ప్రజలకు ఏం అందింది? ప్రజల డబ్బుతో, ప్రజలిచ్చిన అధికారంతో ప్రజల జీవితాల్లో ఏ మార్పు నీ వల్ల సంభవించింది? దీర్ఘకాలంలో ఏ మార్పులకు సంక్రమించావు? దాన్ని బట్టి మనం విజయాన్ని నిర్వచించాలి. కానీ ఏ ర్యాంక్ వచ్చింది అన్నది నా దృష్టిలో చాలా అనవసరం. మన దేశంలో ఎక్కడా కనబడనివి మీరు హాల్లోనే ఇంత చక్కగా పెట్టారు సార్ ఇవన్నీ. అసలు మీ వీడియోలు చూసినప్పుడల్లా ఈయనకి ఈ సొసైటీ మీద ఇంత నమ్మకం ఎలా కలుగుతుంది? పొద్దున్న లేస్తే రోడ్డు మీదకి వెడితే ఈ రోజుకి సెన్సిబుల్గా డ్రైవ్ చేసే వాళ్ళు ఉండరు, ఈ రోజుకి ఫ్రీ లెఫ్ట్ని క్లోజ్ చేసే మన ఆర్టీసీ బస్సులు, మన జనాలు
అక్కడ హోప్లెస్ కండిషన్ అయితే మాకు కనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తేనేమో చాలా హోప్ పెట్టుకుని ఖచ్చితంగా ఒక పాజిటివ్ మార్పును నేను చూడగలుగుతానని మీరంటారు. ఎలా సాధ్యపడుతుంది అంటారు మీ ఉద్దేశం ప్రకారం? అంజలి, ఇది కేవలం ఆదర్శవాదం కాదు. చాలామంది అనుకుంటారు జేపీ గారు చాలా ఆదర్శవాది, ఈ ఆచరణకు సాధ్యం కానటువంటి ఆదర్శాన్ని గురించి ఆయన ఆలోచిస్తారు. జీవితం చూడలేదని కానీ చాలా పొరపాటు. నేను ఆచరణవాదిని. నేను ఎక్కడ ఉద్యోగాలు చేసినా కూడా బాధ్యత ఉన్నప్పుడు ఏం చేశాను ఒకసారి మీరు చూడండి, ఫలితాలు ఏమి వచ్చినా చూడండి. ఆదర్శాన్ని ఆచరణలో చూపెట్టాను, ఫలితాలు తీసుకొచ్చాను కాబట్టి నా మాటకి విలువ ఉన్నది. లేకపోతే ఈ మాటకి విలువ ఉంది? ధర్మ ఉపన్యాసాలు చాలామంది చెప్తారు. అంటే ఏమిటి, మీరు సరైన పద్ధతులను ఏర్పాటు చేస్తే ఇదే జనం. మీరు చెప్పినట్టుగా ఫ్రీ లెఫ్ట్ని అడ్డుకునేట్టుగా వెహికల్స్ పెట్టే జనమే. పంజగుట్ట చౌరస్తాలో పొద్దున్నే మార్నింగ్ వాక్కి వెళ్ళడం కోసం నేను కారులో పెడతాను అక్కడ దాకా, కేబీఆర్ పార్క్ దాకా. ఆ పంజగుట్ట చౌరస్తా దగ్గర పొద్దున్న 5:45కి నేను అక్కడ ఉంటాను. అక్కడ రోడ్డు దాటాలంటే మీకు గ్రీన్ ఉన్నా కూడా ఎదురుగా వెళ్ళిపోతుంటాడు మీకు. ఇవన్నీ చూస్తే మీరు అన్నది అనిపిస్తుంది, కానీ ఇవన్నీ మనం తెచ్చిపెట్టుకున్న కృత్రిమమైనటువంటివి. దాన్ని సరిచేయడం కోసం కొద్దిపాటి ప్రయత్నం ఎక్కడ జరిగినా కూడా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. కాబట్టి రాజ్యం నడిపే వాళ్ళు మనిషి ప్రవర్తనని మార్చడం కోసం ఏం చేయాలో అది చేయకుండా జనాన్ని తిడుతూ కూర్చుంటే ఎవరు నష్టపోతున్నారో వాళ్ళ మీద భారం మోపుతున్నాం. నష్టపోతుంది, ట్రాఫిక్లో నష్టపోతున్న వాళ్ళం. మీరు జనాన్ని తిడితే ఎట్లాగా? నువ్వు నీకు వెహికల్ నడపడం చేత కదా నష్టపోతుంది, వెహికల్ నడిపోయాడు కదా. ముఖ్యమంత్రికి నష్టం లేదుగా, ముఖ్యమంత్రి వస్తుంటే 100 మంది పోలీసులను పెడతారు అక్కడ ఇక్కడ, మనందరూ నాపేసి వాళ్ళని గారిని పంపిస్తారు.